మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి బాగీని లారీ డ్రైవర్ కిడ్నాప్ చేయటంతో అటుగా వెళ్తున్న అమర్ డౌట్ వచ్చి అక్కడ మొత్తం కూడా ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటారు అయితే ఎవరూ లేరని తెలిసి మళ్ళీ కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు అయితే ఫైనల్గా అమర్ బాగీని రౌడీల బార్ నుంచి కాపాడి బయటికి తీసుకొచ్చి నీకేమీ కాలేదు కదా మెస్సమ్మ అని ఎదురుగా నిలబెట్టుకొని అడుగుతూ ఉంటారు అప్పుడే ఒక రౌడీ ఇటుక రాయి తీసుకొచ్చి బాగీ తలపై వెనక నుంచి కొట్టడంతో బాగీ ఉన్న పలంగా స్పృహ కోల్పోతూ ఉంటుంది అమర్ ముందు బాగీ నిలబడి ఉండగానే ఆ రౌడీ ఇటుక రాయితో బాగీ తలపై కొట్టడంతో బాగీకి బాగా పెద్ద గాయమే అయి ఉంటుంది అయితే అమర్కి చాలా కోపం వస్తుంది వెంటనే రౌడీలపై విరుచుకు పడుతూ ఉంటాడు రౌడీలందరినీ కూడా కొమ్మేస్తూ ఉంటారు బాగీ కింద పడిపోతూ ఉంటే బాగీని కింద పడిపోకుండా తన మీదికి లాక్కుంటూ రౌడీలని చితక బాధేస్తూ ఉంటారు స్పృహ కోల్పోయి కింద పడిపోతున్న బాగి ఎక్కడ కింద పడిపోతుందోనని అలా పడిపోకుండా ఉండటానికి అదేవిధంగా ఆ మధ్యలోనే రౌడీలను కొట్టే ప్రయత్నంలో బాగి అమర్పై పడిపోతూ ఉంటుంది అలా అమర్ బాగి ఇద్దరు హక్ చేసుకున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు మిస్సమ్మ నీకేమీ కాదు మిస్సమ్మ నేనున్నాను మిస్సమ్మ అని అమర్ ధైర్యం చెప్తూనే రౌడీలని చెతక బాధేస్తూ ఉంటారు బాగీ తలకి గాయమైతే మరి బాగి ఆర్జే బాగీగా అవార్డు తీసుకోవటానికి ఫంక్షన్కి ఎలా వెళ్తుంది అమర్కి బాగీ మిస్ అమ్మ ఇద్దరు ఒకరేనని ఎప్పుడు తెలియనుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం